మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నిర్గమకాండం 17:15 తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఆ వచనంలో మనం చూస్తాం, మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సి అనగా దాని నెత్తి మీద 4 వేసి కింద ఫుట్ నోట్లో దాని అర్థం రాయబడి ఉన్నది, ధ్వజము, జయధ్వజము. అనగా నిస్సి అనేటువంటి పేరు అక్కడ ప్రభువుకు రావడానికి దాని వెనకాల ఏం జరిగింది, ఎందుకని మోషే ఆ పేరు అక్కడ పెట్టాడు, మోషే ద్వారా దేవుడు అక్కడ ఏం జరిగించాడు, దాని వెనకాల జరిగిన చరిత్ర ఏమిటైనా మనం చూసినట్లయితే ఈ 17 ప్రారంభం నుండి ఇక్కడున్న విషయాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇజ్రాయిలు ప్రయాణమై సాగిపోతున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఈ సందర్భంలో వారు రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇజ్రాయిల్ అందరికీ బాగా దాహం వేసింది. మోషే దగ్గరికి వచ్చి, భాస్కర్ అండి మాకు మంచిది కావాలన్నారు. మోషే, ఏ ఒకరికో ఇద్దరికో అంటే ఏదో గ్లాసులో ఇస్తాను, బాటిల్లో ఇస్తాను, ఇన్ని లక్షల మందికి నేను ఇన్ని టిన్నులు తీసుకురావాలి, మీరు నా మీద పడుతున్నారు అని అన్నాడు. మాకు ఐగుప్తులో మాకేమైనా సమాధులు లేవనుకుంటున్నావా, ఇక్కడ దా తీసుకొచ్చో, అక్కడ వదిలేయచ్చుగా, మా మానాలు మేము బతికే వాళ్ళం, తగునాని అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు, ఏంటయ్యా బాబు మంచిలు గొడవ అంటే మమ్మల్ని ఏమో మళ్ళీ మళ్ళీ కసురుతున్నావు, నాతో వాదిస్తారేంటి అని అడుగుతున్నాం, మరి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు, ఒక నిమిషం మీరు గమ్మునుండండి అని మోషే పక్కకు వచ్చి, ప్రభువా మీరందరికీ మంచినీళ్ళు కావాలి ప్రభువా, ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేదనుకో, మీరు రాళ్ళతో కొట్టి నన్ను చంపేస్తారు ప్రభువా, ఈ రెఫీదీంలో నాకు సమాధి పడిపోద్దు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభు అన్నారు, నువ్వు భయపడకు మోషే, మిమ్మల్ని పిలిచిన వాడు నేనే, నీకు ఆజ్ఞాపించిన వాడు నేనే, మీకు కావలసిన వాటిని సమకూర్చేవాడను నేనే, మీకు కొదువు లేకుండా సంతృప్తిని కలుగు చేయవాడను నేనే, మీకు దాహం వేస్తే నేను నీళ్ళు ఇవ్వలేనా చూడు, ఎదురుగా నీకు ఒక బండ కనిపిస్తుంది, దాన్ని వెళ్ళి కర్రతో కొట్టు, అది నీకు మంచి వస్తుంది. ఓకే, ఇజ్రాయిల్లో పెద్దలందరం తీసుకెళ్ళాడు, ఆ బండను కొట్టాడు, నీళ్ళు వచ్చి అందరు తాగేశారు, బాగుంది. ఇది జరిగిన తర్వాత ఆ రెఫీదీము ప్రాంతవాసులు అమాలేకులు అక్కడికి వచ్చి, ఈ నీళ్లు మాయి, ఈ ప్రాంతం మాది, మీరిటు రాకూడదు అని అమాలేకులు ఇజ్రాయిల్తో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇదంతా చూసినటువంటి మోషే యెహోషువతో అంటున్నాడు, జాషువా మన యుద్ధానికి వెళ్ళాలి, అమాలేకులు మనల్ని చంపేస్తారు, మనం కూడా యుద్ధం చేయాలి, లేకపోతే మనం చేతకని వారంగా ఎన్నికలేని వారంగా ముందుకు సాగలేని వారిగా మిగిలిపోతాం, దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు అని జాషువాకు చెప్పాడు. జాషువా అందరిని సిద్ధపరిచాడు. మొత్తానికి తెల్లవారింది, యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు. అమాలేకులకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంలో మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు నాకు మొరపెడుతూ ఉండు, చేతులెత్తి, నేను నీకు పైనుంచి సహాయం అందిస్తూ ఉంటాను. బాగుంది, ఓ 10 చేయెత్తాడు, ఓ అరగంట చేయెత్తాడు, గంట చేయెత్తాడు, ఇక చేతులు బలహీనమైపోయి రక్త సరఫరా నిలిచిపోయి అతని చేతులు కిందకి దిగిపోతాను, ఇక తన వల్ల కావట్లా. ఈ సందర్భంలో జరిగినటువంటి విషయం, అహరోను ఒక ప్రక్కన, హూరు అనేటువంటి వ్యక్తి ఒక పక్కన, ఇద్దరు కలిసి మోషే చేతులను అస్తమయం వరకు కూడా, సాయంకాలం వరకు కూడా ఇలాగే పట్టుకుని ఉన్నారు. ఇక్కడ పట్టుకున్న వారు అహరోను, మనకు తెలుసు ఈ విషయాన్ని మనం చూస్తాం నిర్గమకాండం 17:12 10 నుంచి చూద్దాం, బాగుంటుంది. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతని మీద, అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఒక ప్రక్కన, ఒకడు
ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. యెహోవా నిస్సి అని పేరు రావడానికి దాని వెనకాల చాలా చరిత్రే ఉంది. ఈ పెద్ద చరిత్రలో ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేటి దినాన. ఆ విషయం ఏదనగా, అహరోను అంటే ప్రధాన యాజకుడు, లేవీ గోత్రం, బాగుంది మోషేకి అన్న, ఇది మనకు తెలిసిన విషయమే. మరి ఈ హూరు అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతడు చేసినటువంటి కార్యం ఏమై ఉన్నది? ఈ హూరు పెద్ద పెద్ద పనులేమీ చేయలా. చూద్దాం కొన్ని విషయాలు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చెప్పాడు మోషేని ప్రార్థన చేయమని చెప్పాడు, మోషే మొరపెడుతున్నాడు, చేతులు ఎత్తమన్నాడు. ఈ హూరు మోషేతో పాటు, నేను మోషే కంటే తక్కువని కాదు, నేను మోషేతో పాటు గొప్పవాణ్ణి అని మోషేతో పాటు ప్రార్థన చేయాల. అతనికి అంతసేపు ప్రార్థన చేయడం రాదు. సరే, నేను యెహోషువా అంతట గొప్పవాణ్ణి, నేను కూడా యుద్ధానికి వెళ్తా అని యెహోషువాతో యుద్ధానికి వెళ్ళాల, ఎందుకంటే ఇతనికి యుద్ధం రాదు. నేను అహరోను అంటూ గొప్పవాణ్ణే, నేను కూడా లేవి గోత్రం చెందినోనే, నేను కూడా యాజకుడిని అయిపోతా, అహరోను కంటే ఏమైనా తక్కువ అని అనుకోలా. అతను చేయగలిగినటువంటి చిన్న పని, ఇక్కడ మనం చూస్తాం ఈ హూరు అనేటువంటి వ్యక్తిలో కొన్ని ముఖ్యమైనటువంటి గుణాలు. అదేదనగా, తాను చేయగలిగినటువంటి పనిని చేసినవాడు, ఏదైతే చేయగలడో దాన్ని చేశాడు. ఎక్కువ ఆర్భాటాలకు పోలా, తన శక్తికి మించినటువంటి పని అతను పెట్టుకోలే, తాను చేయగలిగినది. సేవకునికి నేను చేదోడు వాదుడుగా ఉండాలి, సేవకుని ప్రక్కన ఉండాలి, పరిచయలో నాదైనటువంటి శైలిలో నేను ప్రోత్సాహాన్ని అందించాలని మోషే ప్రక్కన నిలబడి అతని చెయ్యిని పట్టుకున్నవాడు ఈ హూరు. ఈ హూరు గురించి మనం చూసేటప్పుడు ఇంకో విషయాన్ని మనం చూస్తాం, తను ఎక్కడికి వెళ్ళిపోలా, సేవకునితో పాటు ప్రక్కనే నిలబడినవాడు. నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను, ఈరోజు కాదు రేపు వస్తాను, తర్వాత వస్తాను అని సేవకునికి ఎదురు చెప్పాల. సేవకునికి ఈ పని చేయాలన్నప్పుడు వెంటనే తన ప్రోత్సాహాన్ని మోషేకు అందించాడు. ఇంకో విషయం మనం చూస్తాం, తను గొప్ప గొప్ప పని చేయలేదు కానీ చిన్న పని చేశాడు, కానీ ప్రోత్సాహంగా క్రమంగా ఎప్పటి వరకు కార్యం ముగించబడుతుందో అప్పటి వరకు నిలిచి చేయగలిగినటువంటి చిన్న పనిని చేసి ముగించాడు. ఇంకో విషయాన్ని మనం చూస్తాం, అందరూ యుద్ధం గెలిచిన తర్వాత చాలా సంతోషంగా మోషే దగ్గరికి వచ్చి, మోషే గారండి మేము యుద్ధం గెలిచాం, బాగుంది, అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అహరోను అంటే యాజకుడు, అహరోను కూడా ముందే ఉంటాడు. సో వీళ్ళందరి ఉత్సాహాల్లో ఎక్కువగా అనిపించేది మోషే, అహరోను మరియు ఇటుపక్కన యెహోషువా. వీళ్ళు ముగ్గురు ఇజ్రాయేలీలో ప్రత్యేకంగా కనిపిస్తారు. మరి అహరోనుతో పాటు పనిచేసినటువంటి హూరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హూరు సంగతిని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఇక్కడ ఎవరు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా లేనేలేదు. మోషే హూరు గురించి మాట్లాడలా, అహరోను హూరు గురించి మాట్లాడలా, జాషువా హూరు గురించి మాట్లాడలేదు. మరి ఈ హూరు చేసినటువంటి పని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, ఎవరు జ్ఞప్తికి పెట్టుకుంటారు? చెప్తాను మీకు. ఈ నిర్గమాకాండం 31వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనవడును, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతో వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేశాను. మోషేతో ప్రభు అంటున్నారు, నేను హూరు మనవుడైనటువంటి బెసలేనుకు నా ఆత్మను నింపుతున్నాను, ఆత్మతో నింపుతున్నాను. అతడు ఈ ప్రత్యక్షపు గుడారాల్లో ఉన్నటువంటి ఉపకరణములను అలంకరించడానికి, చెక్కడానికి, సానపెట్టడానికి, వాటిని రూపుదిద్దడానికి తనకు మంచి నిపుణత, వివేకమును, జ్ఞాన విద్యను నేను అనుగ్రహిస్తున్నాను అని దేవుడు బెసలేలును ఎన్నుకున్నాడు. దేవుని ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి బెసలేలునే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, బెసలేలు వెనకాల చాలా చరిత్రే ఉన్నది. ఇక్కడ యెహోవా నిస్సి అని పేరు పెట్టడానికి మూల కారణం అహరోను ఎంతో, మోషే ఎంతో, హూరు కూడా అంతే.
వీరి చేసినటువంటి ఐక్యమైనటువంటి పనిని బట్టి యెహోషువా యుద్ధరంగంలో, మోషే ప్రార్థనలో, అహరోను మోషేకు తోడుగా, హూరు మోషేకు తోడుగా, ఈ నలుగురు కలిసి చేసినటువంటి ఈ పనిని బట్టి ఆ ప్రాంతంలో యెహోవా నిస్సి అని ఒక బలిపీఠం కట్టి పేరు పెట్టడానికి ప్రభువు నడిపించారు. హూరు చేసినటువంటి పని ఎవరు గుర్తించలేకపోయినా హూరు పనిని ప్రభువును గుర్తుపెట్టుకున్నాడు. అందుకే ప్రభు అంటారు, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కానే కాదు. ఏ పని చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, ఏ పని చేసినా సరే ప్రభు ఎదుట మీరు చేసినటువంటి పని ఏదైనా సరే అది వ్యర్థము కానే కాదు. మీ ప్రయాస ప్రతి దానికి ఫలం ఖచ్చితంగా ఉంటుంది. హూరును మనం నేడు మన కనుదిట పెట్టుకొని హూరు వలె చిన్న పనైనా దేవుని కొరకు చేయడానికి సంసిద్ధులంగా ఉందామా? హూరు వలె పూర్ణ హృదయంతో ఆ పని ముగించేంత వరకు ఆ పని చేయడానికి సంసిద్ధులంగా ఉందామా? హూరు వలె సేవకుని ప్రక్కన నిలబడేయడానికి సంసిద్ధంగా ఉందామా? నేడు మనం చూస్తూ ఉంటే ఆడంబరాలకు, పేరు ప్రఖ్యాతలకు సిద్ధంగా ఉంటారు, కానీ పనికి మాత్రం వెనకాల ఉంటారు. లోకంలో ఒక సామెత ఉంది, భోజనానికి ముందు ఉండాలి, పనికి వెనక ఉండాలి అంటారు. కానీ కాదు, దేవుడి దగ్గర దేవుని పని కొరకు ముందుండాలి. దేవుని పని కొరకు ముందుకు వెళ్తూ ఉంటే మన వెనక మనకు కావాల్సినవి మన వెనక పరిగెత్తుకుంటూ వస్తాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనం ఆజ్ఞల వెంబడి పరిగెడుతూ ఉంటే మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ మన వెనుక పరిగెడుతూ వస్తాయి. మనం దాని కొరకు, ఆశీర్వాదం కొరకు మనం ఎదురుగా పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆజ్ఞలు ఎటు చూపిస్తే అటు పరిగెడుతూ ఉంటే ఆశీర్వాదాలు మన వెనక పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుని పని కొరకు మనం అడుగు వేస్తే మన కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఎంతో అమోఘం, ఎంతో ఉన్నతమైనవి. బెసలేలును దేవుడు అంత హెచ్చించడానికి గల మూల కారణం హూరు చేసినటువంటి చిన్న పని. మనం చేసే పని దేవుని కొరకు చేసేటువంటి చిన్న పని మనుషుల కొరకు కాదండి. కొంతమంది మనుషుల కొరకు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాస్టర్ గారికి, వాళ్ళ పాస్టర్ అమ్మ గారికి వీళ్ళు హయాంమ పొందుకోవడానికి, వీళ్ళు గొప్ప అని చూపించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అవి నిరుపయోగం, శూన్యం, ఎందుకు పనికిరా. దేవుడు అసలు వాటిని ఎంచను కూడా ఎంచడం, అసహ్యంగా తీసి పక్కన పెడతారు. ఎంత గొప్ప పని చేసినప్పటికీ దేవుని కొరకు చేస్తున్నాను అని హృదయపూర్వకంగా చేసిన వారికి దేవుడు ఖచ్చితంగా ఫలమును ఇస్తాడు. హూరు చేసినటువంటి చిన్న ప్రార్థన, చిన్న పని సేవకునితో దేవుని కొరకు చేసినటువంటి ఆ చిన్న భాగం తన సంతతికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. నేడు దేవుని కొరకు మనం పనిచేస్తే మన సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన తరం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన తర్వాత వారు దీవెనకరంగా ఉంటారు, వారి ద్వారా దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి కార్యములను జరిగిస్తూ ఉంటాడు. హూరు చేసిన పనిని మనుషులు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, బాగుంది. కానీ బెసలేలు చేసిన పనిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, జనులందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఎలాగా? నిబంధన మందసం మనందరికీ తెలుసు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ మనకు తెలుసు, బల్ల తెలుసు, గంగాళం తెలుసు, ఇత్తడి గంగాళము, ఎద్దుల ప్రతిమలు, ఇవన్నీ మనకు తెలుసు. ఆ గంగాళం కింద రూపుదిద్దినటువంటి విషయాలు, బలర్పించే బలిపీఠము, రొట్టెను పెట్టేటువంటి బల్ల, దీపవృక్షము, మరియు ఆ ప్రత్యక్ష గుడారంలో అలంకరించినటువంటి అలంకరణలు, ఇవన్నీ మొత్తం ఎవరు చేశారు అంటే బెసలేలు. అతనికి తోడుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అహోలియాబు. ఈ అహోలియాబు బెసలేలకు తోడుగా, అహోలియాబు సపరేట్ కాదు, బెసలేలు అనే వ్యక్తికి తోడుగా దేవుడు అహోలియాబుని ఇచ్చాడు. దాని అర్థం బెసలేలకు ఒక పనిచేసేటువంటి సపోర్ట్గా ఉండేటువంటి, తోడుగా ఉండేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ బెసలేలు చేసేటువంటి పని జనులందరికీ జ్ఞాపకార్థం. మనుషులు గుర్తించకపోయినా దేవుడు జ్ఞాపకంలోకి తీసుకొస్తే ఈ విధంగా ఉంటుంది. మనము దేవుడి కొరకు చేసేటువంటి పని నిస్వార్థంగా చేసినప్పుడు మన కొరకు దేవుడు చేసేటువంటి పని అందరికీ కనిపిస్తుంది. కూరు దేవుడికి మాత్రమే చూడాలని చేశాడు, కానీ దేవుడి ఆశీర్వాదం జనులందరూ చూసేలా చేశాడు. బెసలేలు మర్చిపోయే వాళ్ళు ఎవరు లేరు, బెసలేలు ఖచ్చితంగా గుర్తుంటాడు. మేబీ చాలామందికి ఈ పేరు తెలియకపోయినా అతడు చేసిన పని మాత్రం అందరికీ తెలుసు. అది తెలియని వారు ఉంటారు. క్రైస్తవులు ఉన్న తర్వాత ప్రతి వారికి అతడు చేసిన పని తెలుసు. నిబంధన మందసం తెలుసు, దీపవృక్షము తెలుసు, బల్ల తెలుసు, ఇతరి గంగారం తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. అది చేసింది బెసలేలు. బెసలేలు ఏ విధంగా చేశాడు? దేవుని ఆత్మపూర్ణుడిగా చేశాడు. ఎందుకు బెసలేలకి ఆత్మపూర్ణతను దేవుడిచ్చాడు అంటే తన పితృడైనటువంటి హూరు దేవుని కొరకు చిన్న పని చేశాడు, మరుగుగా ఉండి చేశాడు. పేరు ప్రఖ్యాతల కొరకు చేయాల, నేను చేసిన ఎక్కడ గొప్పలు చెప్పుకోవాలా,
కూరు కూడా తనంతట తను ఎక్కడ కూడా చెప్పుకోలే, పలానా పని నేను చేస్తానని జనాల మధ్యలో కూడా తను గొప్పగా చెప్పుకోలే. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును. నేను చూస్తూ ఉంటే ప్రతి వారు డంబాలకు పోతూ ఉంటారు. నేను తప్పలేరు, నేనే చేస్తాను అని డంబాలకు పోతూ ఉంటారు. వేషధారణ క్రియ, వీరిలో ఆ సత్తు ఉండదు, ఆత్మ ఉండదు, ఆత్మక్రియ ఉండదు, జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, విద్య ఉండదు. అయినా సరే మేము అనేటువంటి గొప్పతనాన్ని డంబాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఇట్టివారు దేవునికి అసహ్యులు. ఇలాంటి డంబాలకు పోయి నష్టాలకు గురైన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని కొరకు తగ్గించుకుని ఉన్నవారు మాత్రమే హెచ్చించబడతారు. మీకు మరొక విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ నిబంధన అంతట్లో ప్రత్యక్ష గుడారం అనేటువంటి పని ఎంతో శ్రేష్టమైనది. వారి ప్రయాణం అంతా ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు దేవుడి కార్యం చేశారు ఆ కార్యం చేశారు అనేది ఒక ఎత్తు అయితే, ప్రత్యక్ష గుడారం అనేది చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ నిబంధన మందస్సం ఎవరు కూడా చూడకూడదు, ఎవరు కూడా తాకకూడదు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పని బెసలలకు దేవుడు ఇచ్చాడు అంటే ఎంత కృప బెసలల మీద దేవుడు ఉంచాడు. కనుక నేడు మనం దేవుని కొరకు, దేవుడే చూస్తున్నాడు, దేవుని కొరకే చేస్తున్నాం అనేటువంటి భావనతో మనం దేవుని పనిచేయాలి. మనం కానుక ఇచ్చినా, పాట పాడినా, సంగీతం వాయించినా, వాక్యం చెప్పినా, ప్రయాణం చేసినా, వస్త్రాన్ని వేసుకున్నా, మాట్లాడినా, క్రియ రూపకంగా కానీ, మాట రూపకంగా కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే మనం ఉంటామో మనము ఆశీర్వదించబడతాం, మన సంతతి ఆశీర్వదించబడుతుంది. ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని. ఒకవేళ తమంతట తాము చూపించుకోవాలని ప్రయత్నం చేస్తే లగ్జరీ అంటే ఎంతో విలువైన ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఈ పండక్క నేను ఇది తీసుకున్నాను, మాకు పలానా వాళ్ళు ఇచ్చారు, ఇదే నాది, పలానా కారు తీసుకున్నాను, మొన్న ఇది కొనుక్కున్నానని గొప్పతనంగా వారు ఏ బండ నుండి చెక్కబడ్డారో దాని సంగతి మర్చిపోయి హుందాగా ప్రవర్తిస్తూ డంబాలకు పోతూ ఉంటే ప్రభు అట్టి వారిని ఎంచడు, అట్టి వారిని తీసి పక్కన పెడతారు. ఎవరైతే తగ్గింపుతో, దీన మనస్సుతో దేవుని పని చేస్తారో అట్టి వారిని బాగా ప్రభు గుర్తుపెట్టుకుంటారు. ప్రభువును సిలువ వేయడానికి ముందు ఆయన ఒక గాడిదను ఎక్కి వస్తూ ఉంటే అక్కడ జనులందరూ హోసన్నా హోసన్నాను పలికారు. ఇప్పుడు ఈ హోసన్నా అనేటువంటి పదం బాగా మనకు తెలుసు, కానీ ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా అని పూర్ణ హృదయముతో పలికినటువంటి పదం నేటికి మనకి బాగా సుపరిచితమైనటువంటి పదంగా మార్చబడింది. ఎక్కడో మారుమూల ఎప్పుడో మనకు తెలియకుండా మన పితరుడు చేసినటువంటి చిన్న పనిని బట్టి దేవుడు నేడు ఆ పనిని ఆశీర్వదించడం, ఆ పని చేసిన వారిని దీవించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక మన తరం ఆశీర్వదించబడాలంటే మనం దేవునికి ఇంపుగా ఉండాలి. మనము దేవునికి ఇంపుగా ఇష్టపూర్వకంగా మనం హృదయపూర్వకంగా ఉన్నప్పుడే మనము ఆశీర్వదించబడతాం. మరియు ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. హిజ్కియా అనేటువంటి వ్యక్తి దేవుని రాజ్యంలో రాజుగా నియమించబడ్డాడు, యూదారాజు. ఆ సందర్భంలో చుట్టూ శత్రులు వచ్చారు, సన్హరీబు ఆ సైన్యం తీసుకుని వచ్చాడు. ఈ సందర్భంలో హిజ్కియా చాలా భయపడిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభు అంటారు, నువ్వేం భయపడకు హిజ్కియా, నీ పితృడైనటువంటి దావీదును బట్టి, అతడు యథార్థంగా ప్రవర్తించినటువంటి అతని ప్రవర్తనను బట్టి, అతడు నా ఎదుట ప్రవర్తించినటువంటి కనపరిచినటువంటి భక్తిని బట్టి నేను మీకు కీడు రాకుండా కాపాడుతాను అంటున్నాడు. ఎక్కడ దావీదు, ఎక్కడ హిజ్కియా? తరాలు గతించిపోయినా సరే దేవుని యొక్క కటాక్షము తరాల వెంబడి తరాలు, తరాల వెంబడి తరాలు, సంతతి వెనుక సంతతికి కుమ్మరించబడుతూనే ఉన్నది. ఆయన కృపా వాత్సల్యత అనుగ్రహించబడుతూనే ఉన్నది. దావీదు చేసిన పనిని బట్టి హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు తన చుట్టూ ఏ శత్రువు రాకుండా దేవుడు కాపాడాడు. ఇలా మనం చూస్తూ ఉంటే గ్రంథాలు, రాజు గ్రంథాలు, దినవృత్తాంతముల గ్రంథాల్లో యూదుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కంచ ఇదే. తన పితృడు దావీదు చేసినటువంటి ఆ భక్తిని బట్టి ఆ యూదా జాతిని దేవుడు కాపాడుతూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు, క్షేమాన్ని కలిగిస్తూ వచ్చాడు. ఇంకా మాట్లాడితే ఆ గోత్రంలోనే
ఆ యూదా గోత్రంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. కనుక నేడు మనం గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విభాగం, మనము చిన్నవారమే, అందరిలాగా ఎక్కువ డబ్బులు లేవు, అందరిలాగా జ్ఞానం లేదు, అందరిలాగా బలం లేదు, లేదా అందరిలాగా మంచి పేరు లేదు, అందరిలాగా పలుకుబడి లేదు, అందరిలాగా గొప్ప గొప్ప వాళ్ళు మనకు తెలియదు. అయినా సరే మనకు తెలిసింది, మనకు కలిగింది దేవుని కొరకు మనం చేసినప్పుడు దానిని దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించి ఉంచుతాడు. చిన్న పనే, చిన్న మీటింగ్ పెడుతుంటే పని కొరకు సమయాన్ని వెచ్చించి బలాన్ని దేవుని కొరకు వాడితే, ఆ మాటలను బట్టి, ఆ ఉపదేశాన్ని బట్టి అనేకులు మార్చబడితే, రక్షించబడితే, ఆ ప్రతిఫలం అంతా దాని కొరకు సిద్ధపరిచినటువంటి ప్రయాసకు కలిగినటువంటి ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని చదువుకోవడం మట్టుకు కాదు, కానీ చిన్న వాక్యమే, నేను ఎక్కువ నాకు వాక్యం తెలియదండి, నేను ఎక్కువ చదువుకోలేదండి, నాకు అంతగా వాక్యం చదవడం రాదండి, అర్థం కావండి, తెలిసిన చిన్న వాక్యాన్ని నీ తోటి వారికి, తెలియని వారికి చిన్న మాటను ప్రకటిస్తే ఆ చిన్న మాట ఆ వ్యక్తిలో ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని, జీవించాలనేటువంటి ప్రోత్సాహాన్ని కలిగిస్తే దాని ప్రతిఫలం ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. దేవుని కొరకు చిన్న పని, ఏమంటే నాకు పెద్దగా పాట పాడడం రాదండి, నా గొంతు బాగుదండి, నేను పాడలేనండి, నాకు భయం అండి, ఏం పర్వాలేదు, కలిగింది కొంచెమే చిన్న పాట, లేదా ఒక పల్లె ఒక చరణం చిన్నగా మామూలుగా పాడు. ఆ దేవుని కొరకు చేయబడినటువంటి చిన్న పనిని దేవుడు చూస్తున్నాడు. దేవుని మందిరానికి నేను ఏదో చేయాలనుకుంటున్నానండి, నా వల్ల కాదండి, ఏం పర్లేదు, దేవుని మందిరాన్ని శుభ్రంగా ఉంచు, నీకు కలిగిన నువ్వు ఏమి చేత్తాయకుండా ఉంచు చాలు, జాగ్రత్తగా చూడు. మేము మందిరానికి వెళ్ళేటప్పుడు పేపర్ ఒకేలా బుక్లోంచి పడితే రోజు రాసుకున్న నోట్లో మేము తీసి పాకెట్లో పెట్టుకొని బయటకు వచ్చి పడేయడం, ఒకవేళ బిస్కెట్ పెట్టలే ఏమైనా కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేయాలి. అంటే మన పరిధిలో మందిరాన్ని శుభ్రంగా ఉంచడం చిన్న పని, ప్రభు చూస్తాడు. కానీ మందిరం కొరకు ఏసీలు కానీ, పెద్ద గోడలు కానీ, లైట్లు కానీ ఏమి ఇవ్వకపోయినా మందిరాన్ని, ఉన్న చిన్న మందిరాన్ని, కలిగిందని మన పరిసరాల్లో ఉన్నదాన్ని శుభ్రంగా ఉంచితే ప్రభు చూస్తాడు. దాన్ని చిన్న పని మనము చేయగలిగింది దేవుని కొరకు చెయ్యాలి. డబ్బులు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం ఒకటే దేవుని పని కాదు, దేవుని కొరకు ఇవ్వడం కాదు, మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఇదిగో 10 ఆజ్ఞలు ఉన్నాయి, ప్రభు నేను ఈ ఆజ్ఞలన్నీ పాటించలేకపోతున్నాను, నేను నాకు కోపం వచ్చేస్తుంది, నేను ఎదుటోళ్ళని తిట్టేస్తున్నాను, ఎదుటోళ్ళని అపహాస్యం చేస్తున్నాను, ఇదిగో కానీ నేను నిన్ను పాడడానికి, నిన్ను శుద్ధించడానికి నేను బాగా పాడుతున్నాను. ఓకే, ఆ చిన్న పని చేసి చిన్నగా మిగిలిన ఆజ్ఞల అనుసారంగా, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప, నేను ఇది చేయగలుగుతున్నాను, ఇది చేయలేకపోతున్నాను, నాకు అది ఉంది, ఇది లేదు అని దేవునికి దూరం కాకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఎలా ఉన్నా సరే ముందు దేవుని మందిరంలోకి రండి. కొంతమంది చెప్తూ ఉంటారు, తెల్లని బట్టలు లేవండి అందుకే రాలేదంటారు. కొంతమంది అంటారు, నా దగ్గర 10 రూపాయలు కానుకోలేదండి రావడానికి అంటారు. కొంతమంది అంటారు, ఇప్పుడే మా ఇంటి చుట్టాలు వచ్చారంటారు. కొంతమంది అంటారు, నాకు మంచివి నీరు స్నానం చేయడానికి శుభ్రపరచబడడానికి నీళ్ళు కూడా రాలేదంటారు. సందర్భాలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు వచ్చి కాసేపు కూర్చోండి, చిన్న పని చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీ ప్రతి స్థితిగతిని ఆయన మారుస్తాడు. కనుక నేడు అన్న సమయం ఉండగానే దేవుని కొరకు మనం మన హృదయాన్ని అర్పిస్తాం. చిన్న పని చేయడానికైనా పూర్ణ హృదయంతో ఆరాధించడానికి, చిన్న పని పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించడం, చిన్న పని తోటివారిని ప్రేమించడం, చిన్న పని శుభ్రంగా ఉంచడం, చిన్న పని దేవుని సువార్తను ప్రకటించడం, చిన్న పని వీటిని చేస్తూ ఉంటే దేవుడు ఉజ్జీవాన్ని రగిలిస్తాడు. మనల్ని, మనల్ని బట్టి మన సంతతిని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా తీర్చిదిద్దుతాడు, పరలోక రాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా మారుస్తాడు. హూరు అనేటువంటి పదానికి లిబర్టీ అనేటువంటి అర్థం, స్వేచ్ఛ. హూరు దేనిలో నుండి స్వేచ్ఛను పొందాడు, అప్పటి వరకు నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేటువంటి ఒకేలా బాధలో ఉన్నాడేమో, కానీ తాను చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుని జ్ఞాపకంలో, జనులందరి జ్ఞాపకంలోకి, దృష్టిలోకి వచ్చినట్టుగా దేవుడు చేశాడు. ఎంతో గొప్ప ఉన్నత స్థానానికి దేవుడు హూరు కుటుంబాన్ని హెచ్చించాడు, ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఇక మీదట బెసలేలు బయటకు వస్తూ ఉంటే, హూరు బయటకు వస్తూ ఉంటే, హే పలా హూరు, బెసలేలు ఇటువంటి వారు, పలానా పని చేశారు, చిన్న పని చేశాడు, కానీ చూడు ఎంత గొప్పగా ఆశీర్వించారని జనులందరూ చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు హెచ్చిస్తాడు. చిన్న పని కనుక
హూరు అనేటువంటి పదంలోనే చిన్న పేరు, ఆ పేరు చిన్నదే కానీ పని పెద్దదే. స్వేచ్ఛ రెండు పదాలే కానీ దానిలో ఉన్నటువంటి భావం చాలా పెద్దది. కనుక చిన్నవారమైనా చిన్న పేరే ఉన్నా కొంచెమే ఉన్నా బలం తక్కువ ఉన్నా జ్ఞానం తక్కువ ఉన్నా అధికారం తక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా సరే దేవుని కొరకు ఆ కొంచెంలోనే నమ్మకంగా చేయగలిగినది పని దేవుని కొరకు చేసినప్పుడు దేవుడు ఆ పనిని దీవిస్తాడు. ఆ పనిని బట్టి ఆ కుటుంబాన్ని, కుటుంబంలో సంతతిని అంతటిని కూడా ఆశీర్వదిస్తాడు, వర్ధిలింపచేస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్. తలలు వచ్చి కళ్ళను మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వెళ్తాండి నా ప్రభా, వాక్యను ప్రతిబడి మీ కృపతో జ్ఞాపకం చేసుకుంటే దీవించండి. హూరు అనేటువంటి వ్యక్తి చిన్న పని చేశాడు ప్రభా, తను కలిగిన దాంట్లో నీకు నమ్మకంగా ఉన్నాడు తండ్రి, నిస్వార్థంగా పనిచేశాడు, సేవకుని అనుసరించాడు తండ్రి. అతను చేసినటువంటి పనిని బట్టి అతని సంతతిని బెసలేని మీరు ఆశీర్వదించాడు. యెహోవా నిస్సీ అని పేరు పెట్టడానికి అతడు కూడా ఒక కారణంగా మార్చబడ్డాడు. శత్రులందరి నుంచి విడిపించి అతన్ని అతని కుటుంబాన్ని మీరు దీవించారు. అట్టి విధంగా వాక్యం ప్రత్యేకబడి నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు నమ్మకంగా పనిచేయనట్టుగా, నిస్వార్థంగా పనిచేయనట్టుగా, స్వార్థను వ్యాపింపజేయనట్లుగా, పాట పాడినట్లుగా, నీ వాక్యాన్ని వివరించినట్లుగా, నిన్ను ఘనపరచినట్లుగా, చిన్న పని నీ కొరకు చేయువారుగా ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను ఈ టీవీ ఛానల్ వారిని దీవించండి. ఇక నీ పరిచయ ద్వారా తోడుగా ఉన్న వారందరినీ కూడా మీరు తోడు మీరు ఆశీర్వదించిన వర్ధిలింపచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరిన్ని వాక్య సందేశముల కొరకు మీరు యూట్యూబ్లో ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు సెర్చ్ చేసినప్పుడు మరిన్ని వాక్యాలు అందించబడతాయి. ఉన్నతమైనటువంటి ఉపదేశాల కొరకు, సత్య సహవాసం కొరకు మీరు ఆ యొక్క వాక్యాన్ని వినండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. లోతైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొంచెం సమయంలో దేవుడు వివరించడానికి సహాయం చేస్తుండగా ఈ పరిచయలు మీరును పాలి భాగస్సులు కండి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడండి. గాడ్ బ్లెస్ యూ. Thank you.